తూర్పుగోదావరి జిల్లా కె గంగవరం మండలం అముజూరులో బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మండల అధ్యక్షుడు రమణమూర్తి మాట్లాడుతూ, నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఉమ్మడిగా ఒక నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంటే గతంలో గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయ్యంలో మోడీ గారు వెంకయ్యనాయుడు ద్వారా మన ఆంధ్రప్రదేశ్కి 300,000 ఇళ్ళు దగ్గర రావడం జరిగింది. అందులో 30,000 ఇళ్ళు మాత్రమే నిర్మాణం చేయడం జరిగింది. మిగిలిన ఇళ్ళు నిర్మాణం జరగలేదు. 30,000 ఇళ్ళు కూడా నగర ప్రాంతాలలో ఉన్నటువంటి లబ్ధిదారుల దగ్గర నుంచి కొంత అమౌంట్ వసూలు చేసి స్క్వేర్ ఫీట్కి 3,000 రూపాయలు చొప్పున వసూలు చేశారు. వాళ్ళ చేత 1,00,000 రూపాయల నుంచి 1,50,000 డిపాజిట్లు కట్టించి ఇళ్ళ నిర్మాణం చేశారు. వాళ్ళు ఇళ్ళ నిర్మాణం చేశారు, కానీ ఆ ఇల్లు లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అయితే వాళ్ళ లబ్ధిదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అద్దెళ్లలో ఉంటూ అద్దె చెల్లించుకుంటూ అలాగే బ్యాంక్ ఈఎంఐ చెల్లించుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందిని గ్రహించి అనేక మంది లబ్ధిదారులు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్సిపి ఆ మొత్తం అమౌంట్ అంతా, ఏదైతే ఈ నిర్మాణాలకు అయినటువంటి మొత్తం అమౌంట్ అంతా కూడా వాళ్ళే చెల్లించి లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేస్తానని ఒక భరోసా ఏదో వాగ్దానం చేసింది, మేనిఫెస్టోలో పెట్టింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా ఆ లబ్ధిదారులు పట్టించుకోలేదు. కాబట్టి ఈ లబ్ధిదారులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. అద్దెళ్లలో ఉంటూ ఈఎంఐ కట్టుకుంటూ అద్దె చెల్లించుకుంటూ ఈ కోవిడ్ పరిస్థితుల్లో వీళ్ళు ఎలా చేయడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి వాళ్ళందరూ అనేక మంది విజ్ఞాపన మేరకు మేము ఈ నిరసన వాళ్ళ తరపున నిరసన చేస్తున్నాం. ప్రభుత్వం మీరు అవినీతి జరిగిన చోట దర్యాప్తు చేసి అవినీతి పనులు శిక్షించండి, తప్పులేదు. కానీ ఈ లబ్ధిదారులు శిక్షించకండి, లబ్ధిదారులకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయండి. అలాగే ఈ 2 అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సార్లు ఈ ఇళ్ల స్థలాలు ఇస్తానని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు. అంటే సెంటనర్ భూమి ఇస్తాను, ఈ భూముల్లో కూడా నివాస యోగ్యం కానిటువంటి భూముల్ని కొని అధిక ధరలకు కొని వీళ్ళు ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఈ భూముల్లో ఈ వీటిలో కట్టి ఇల్లు కూడా ఫ్రీగా కట్టిస్తూ ఉంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం సలహించండి. వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించి